వెల్కమ్ బ్యాక్. సార్ అక్క మళ్ళీ వెల్కమ్ బ్యాక్. కాస్త తీస్తే మేము మొదలు పెడతాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రఘు. అయిపోయింది ఆ బ్యాక్ కి ఓనర్ ఎవరో కూడా తెలుసుకోట్. ఫిజికల్ యాంగిల్స్ పక్కన పెడితే ఎవరి పేరు చెప్తే ఉండక్క అరే ఏదో ట్రై చేస్తున్నా. ఓకే, ఎవరు లేకపోతే ఎటువంటి ప్రీ రిలీజులు ఆఫ్టర్ రిలీజులు జరిగిన జరగనట్టే ఎవరు లేక నేను 20 రోజులు ఊర్లో లేను. 20 డేస్ లేను. 20 రోజులు ఏం జరగలేదు. చాలా జరిగాయి. జరిగినా మాకు తెలియదు. నేను బయటికి తెలియదు మాకు. ఇలాంటివన్నీ చెప్పకు. చాలా మంది అక్కడ అవుతున్నారు. ఈ షోకి స్క్రిప్ట్ మా రైటర్స్ ఏం జరిగినా అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు ఏం చెప్పమంటే మేము చెప్తున్నాం. ఇకపోతే ఈ డైలాగ్ కూడా వాళ్ళు చెప్పమన్నదే చెప్పాం. ఏ డైలాగ్ ఇప్పుడు చెప్పబోయేది? ఎవరు లేకపోతే ఎటువంటి ప్రీ రిలీజులు ఈవెంట్లే కాదు, ఎటువంటి ఈవెంట్లు జరగవో. ఎవరు లేకపోతే ఎటువంటి హంగామా ఉన్న ప్రోగ్రామ్కైనా టీఆర్పీ రేటింగ్లు తుసుమంటాయో. ఎవరు లేకపోతే ప్రతి టీవీ చూసే గృహిణి మొహంలో సుఖం సంతోషం ప్రశాంతత వగేరాలు వగేరాలు రావో. ఆ సుమక్క మా సుమక్కతో వినడానికి I am back. Yes, you painted that town red, this town red, you are in red. I am in red. Yes. Yeah. Thank you so much for coming. Thank you so much, Sunaina. మీకోసం ఏదైనా ఒక గేమ్ ఆడించాలి అని అనుకున్నాం మేము. Okay. ఎవరు లేకపోతే లేకపోతే అనుకున్నాం కదా. సో నేను హాఫ్ డైలాగ్ చెప్తా. ఆ లేని మిస్ అయిన డైలాగ్ ఇప్పుడు మీరు చెప్పాలి. ఓ ఓకే, అలాగా. అయితే నేను కూడా కొన్ని ప్రిపేర్ అయ్యి వచ్చాను. నేను అడుగుతాను. మీరు నన్ను ఆడిస్తారా? Yes. ఆడిస్తారంట. నేను గేమ్ మాత్రమే ఆడిస్తాను. ఆవిడ నన్నే ఎంటైర్గా ఆడిస్తాను. ప్లీజ్ ఫస్ట్ అయితే నా ఛాన్స్ ప్లీజ్. ఓకే చలో. ఓకే ఓకే సరే. బట్ దెన్ నేను మీరు కొత్త కొత్తగా ఏదైనా ట్రై చేస్తాను, జస్ట్ డైలాగే కాకుండా. ఓకేనా? నంబర్ వన్ సగం ఏమైనా ఇవ్వు, మిగతా సగం నా ఇష్టం వచ్చింది రాసుకుంటా. ఇది మీరు రాసుకోండి. ఓకే. హే నాయక్. తూ హే నాయక్. చాలా బాగుంది డైలాగ్. చెప్పక డైలాగ్. హే నాయక్ అని బ్యాలెన్స్ డైలాగ్ నీ స్టైల్లో. హే నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. రాజస్వ ఉట్టి పడుతుంది. అంతే కదా రామగారు ఆ జీప్ మీద ఎక్కి కూర్చొని. అవునవును. ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ ఇష్యూస్ వల్ల మనం జీప్లో అలాంటివి తెలిపాం. ఇట్స్ ఓకే, మెల్లగా ప్లాన్ చేసుకుంటా. ఇప్పుడు కూర్చోవడం లేదు ఆయన కాబట్టి అలా కూర్చున్నాడు. ఓకే, ఇప్పుడు నేను అడగనా? ఓకే, ఐ ట్రై. నా సావు డాష్ 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 డాష్. బా, ఏంటి ఏం అడిగావు అక్క? నా మనోభావాలు అడుగుతా. నా సావు నేను చస్తా నీకెందుకు? నీకెందుకు భయ్? నీకెందుకు భయ్? నా సావు నేను చస్తా నీకెందుకు భయ్? అన్న పుస్తకం పబ్లిష్ చేస్తున్నావు అన్నమాట నువ్వు. ఓకే, డన్. బాగుంది అక్క, సూపర్. థ్యాంక్ యూ, సూపర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ 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 నేను ఏం చేస్తానంటే అడగను ఎక్స్ప్రెషన్. ఓహో, ఆ ఎక్స్ప్రెషన్ బట్టి డైలాగ్ ఏ మొత్తం చెప్పాలి. ఓకే, చూడు. మొక్కే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే మళ్ళీ నాటుతా. అదే పీక కోస్తా అంటే అందరూ మొక్కలు నాటుతున్నారు కదా. వెరీ గుడ్, మళ్ళీ నాటుతా మా సుమక్క వర్షన్, పీక కోస్తా మెగా వర్షన్. ఇప్పుడు నేను అడుగుతా, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళుతున్నా లేకపోతే తల తీసుకొని వెళ్ళేదాన్ని. ఇట్లా నరికేయడం చంపేయడం ఎంత ఆహ్లాదంగా ఉందక్క. లోపల ఉన్న హార్మోన్స్ అన్ని కూడా సటిల్గా హాయిగా ఉంటారు ఇలాంటి డైలాగ్స్ చెప్తే. కనీసం ఇలా చెప్పుకోవాలి మనం లేడీస్, మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి ఇలాంటి డైలాగ్స్ చెప్పుకున్నట్టయితే మనకు హాయిగా ఉంటుంది. చేయకపోయినా ఏం చేయకపోయినా. వెరీ గుడ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, మీకున్న కోపం ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ తగ్గడానికి మీరు కూరలు కోసే కత్తుల్ని పీకలు కోయడానికి వాడాల్సిన అవసరం లేదు. మా సుమ్మక్క చెప్పినట్టుగా మీరు ఎటువంటి పవర్ఫుల్ డైలాగ్స్ అయినా మీ స్టైల్లో ఆయా మనిషి ఎవరి మీద మీ కోపం వస్తే బాత్రూమ్కి వెళ్ళండి, అద్దం ముందు నిలబడండి, అక్కడ చెప్పండి డైలాగ్. ఏయ్,
వీరశంకర్ రెడ్డి పేరు మార్చేసుకొని చెప్పుకోవచ్చు మీరు ఆ రోజు మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టి. లవ్లీ అక్క, చాలా ఉన్నాయి ఇంకా తెలుసుకోవాల్సినవి సుమక్కలో. కానీ ఇక్కడ కాదు, ఇంకో రోజు కూర్చుందాం మనం, ఒక సిట్టింగ్ వేద్దాం. తప్పకుండా, ఐఎమ్ వెయిటింగ్ వెయిటింగ్. ఓకే, ఇంకొకడు పవర్ఫుల్ డైలాగ్ అక్క, కాకపోతే ఇది నవ్వుకుంటూ చెప్పాలి. ఓకే ఓకేనా, నేను బ్లాంక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, అది కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. పెద్ద డైలాగ్ ఇచ్చారు మా వాళ్ళు. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావురా, మెళ్ళో తాళిబొట్టు -- ఆడదంటే ఏమనుకుంటున్నారా, మెడలో తాళిబొట్టు, కాళ్ళకి పట్టీలు, వేళ్ళకి మెట్టలు, లంగా ఓణి జాకెట్, ఇది కాదురా ఆడదంటే. దీనికి వచ్చి రొమాంటిక్గా చెప్పక, రొమాంటిక్గా ప్లీజ్ ఈ డైలాగ్నే. అబ్బా ప్లీజ్ అక్క, యాక్షన్. ఆడదంటే ఏమనుకుంటున్నారా, మెడకి తాళిబొట్టు, కాళ్ళకి పట్టీలు, వేళ్ళకి మెట్టెలు, లంగా ఓణి జాకెట్, ఇది ఆడదంటే. వాట్ ఎ వేరియేషన్ అక్క, లంగా ఓణి జాకెట్ జాకెట్, ఇది సొంతంలో డైలాగా సునీల్ గారిది, అందుకే వెరైటీ చెప్పాను. ఇలా కూడా చెప్పాం. ఇప్పుడు నీకు, ఓకే, అతిగా ఆశపడే మగవాడు. అతిగా ఆశపడే ఆడది చిచి ఏంటక్క అది, అతిగా ఆశపడే మగవాడు. ఓకే, అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్. ఓకే, ఇప్పుడు నేను, అంటే ఇది నీకు బాగా వర్తిస్తుందక్క, అంటే యు ఆర్ ది యాంకర్, యు ఆర్ ద ప్రెజెంటర్, యు ఆర్ ద మామ్, యు ఆర్ ద ఫ్రెండ్, అట్లా నువ్వే అన్ని, అట్లాంటి సినిమా అనుకో, ఆ టైటిల్ అనుకో ఇంచుమించు. పబ్లిక్ అయినా పోలీస్ అయినా -- పబ్లిక్ అయినా పోలీస్ అయినా పొలిటీషియన్తో పెట్టుకుంటే పైగా మధ్యలో డౌట్. పబ్లిక్ అయినా పోలీస్ అయినా యాంకర్తో పెట్టుకుంటే మంచిదే. నాకు ఎందుకో నా 10th class మ్యాథ్స్ ఎగ్జామ్ గుర్తు వస్తుంది. పైగా అడిగిందని ఇది ఇదేనా, కరెక్టేనా, కరెక్టేనా ఇది, బట్ చెప్పింది కాబట్టి మళ్ళీ డౌట్. బాగా కొన్ని తవ్వి తవ్వి తీశారు, బాగా బాగా. నీకు మాత్రం చాలా ఈజీ ఇచ్చారు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చంటిగాడు లోకల్. మొత్తం నాకేమో అవన్నీ ఇచ్చి అక్క, మీరు ఎట్లాంటి, కాదు కాదు, మీరు ఎట్లాంటి కష్టమైన సీన్ అయినా, కష్టమైన పజిల్ అయినా సాల్వ్ చేయగలిగిన నేర్పరి అని అనుకుంటారు. మనం అట్లా బిల్డప్ ఇస్తూ ఉంటాము, అందుకే ఇచ్చారు మీకు అంత డిఫికల్టీ. ఓకే, అయితే ఇంకోటి ఇస్తారు. ఓకే ఓకే ఓకే, ఇది మీరు అసలు చెప్పేస్తారు. ఏంటది చూడు, ఒకవైపే చూడు, ఇలాంటివి ఇవ్వాలి నాకు అక్క. ఇది రొమాంటిక్గా చెప్పవచ్చు, చూడు ఒకవైపే చూడాలా, చూడు ఒకవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు, మాడి మస్ అయిపోతా. అబ్బా, మాడి మసి కూడా ఇంత ముద్దుగా అవుతారా ఎవరైనా? గుడ్ వన్, చాలా బాగుంది. నీకు లాస్ట్ వన్, నేను ఎందుకు వస్తాను. ఓ, ఇది కొంచెం నీకు కష్టమే. నేను ఎందుకు వస్తాను, మీరే కదా వచ్చేటట్టు చేసినారు. అబ్బా, జయమ్మ పంచాయతీ. ఎస్, మా జయమ్మ పంచాయతీ. అది నేను ఎందుకు వస్తాను, మీరే వచ్చేలా చేశారు. ఎక్కడ? అమెజాన్ ప్రైమ్లో ఈ 14వ తారీఖు నుంచి. డూ వాచ్ జయమ్మ పంచాయతీ. సూపర్, 14వ తారీఖు నుంచి మీరు ఎంటర్టైన్ అవ్వడం ఖాయం. మా సుమక్కలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ని చూడడం ఖాయం. సినిమా అంతా థియేటర్కి వెళ్ళి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, కానీ ఖచ్చితంగా చూడండి ఆన్ అమెజాన్ ప్రైమ్ జయమ్మ పంచాయతీ. సూపర్, ఈ ఇంటరాక్షన్ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓ, దీన్ని కూడా చేస్తారా? ఎందుకు చేయాలి? చేయండి చేయండి, అయితే చేయండి. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా చూడండి. నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కూడా చూడండి. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.